Good morning, children. How are you, Nana? I'm fine. Thank you. Hope you also fine at your homes. So in yesterday class, I explained you exercise for 2.4, fifth problem. Today I'm going to explain you sixth problem, Nana. See, a library bought 2,947 books of poems and 5,050 story books from the World Book Fair. How many books did the library buy in all? So, ఒక లైబ్రరీ అతను 2,947 books store poem books కొన్నారంట. అలాగే 5,050 story books World Book Fair అనే షాప్ నుంచి అతను కొన్నారు. టోటల్గా ఆ పోయం బుక్స్ ప్లస్ స్టోరీ బుక్స్ కలిపి టోటల్గా ఎన్ని బుక్స్ లైబ్రరీలో ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు నాన్న. సో నవ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ నాన్న. సి ఏ లైబ్రరీ బాట్ బుక్స్ ఆఫ్ పోయం ఎన్ని నాన్న? ఏ లైబ్రరీ బాట్ బుక్స్ ఆఫ్ పోయం హౌ మెనీ నాన్న? హౌ మెనీ? 2,947. నెక్స్ట్ a library brought story books from the World Book Fair enni konnaru nana? Is equal to 5050. How much nana? 5050. So టోటల్ బుక్స్ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సీ నాన్న, ఐ విల్ షో ఇన్ మై నోట్స్. ఏ లైబ్రరీ బాట్ బుక్స్ ఆఫ్ పోయమ్ 2,947. ఏ లైబ్రరీ బాట్ స్టోరీ బుక్స్ ఫ్రమ్ ద వరల్డ్ బుక్ ఫెయిర్ హౌ మెనీ నాన్న? 5,050. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద లైబ్రరీ. ఎస్ నాన్న, సి 2,947 ప్లస్ 5,050. సో మనం ఇది యాడ్ చేయాలి నాన్న. సి 2,947 ప్లస్ 5,050. ఓకేనా నాన్న? నౌ 7 ప్లస్ 0 7, 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 0 9, 2 ప్లస్ 5 7. ఓకే, సో దేర్ఫోర్ టోటల్ బుక్స్ in all equal to 7,997 books ఉన్నాయి నాన్న. సో ఒక లైబ్రరీ అతను పోయమ్ ఉన్న బుక్స్ ఏమో 2,947 బుక్స్ కొన్నారు. అలాగే స్టోరీ బుక్స్ వచ్చేసి 5,050 బుక్స్ కొన్నారు. సో టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయని కనుక్కోవాలి కాబట్టి మనం ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం నాన్న. సో 2,947 ప్లస్ 5,050 యాడ్ చేసి 7,997 వచ్చింది నాన్న. సో టోటల్ బుక్స్ ద లైబ్రరీ బై ఇన్ ఆల్ మొత్తం కలిపి అతను ఎన్ని బుక్స్ కొన్నానన్న? 7,997 బుక్స్ అతను కొన్నారనమాట. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ సిక్స్త్ ప్రాబ్లమ్ ఆల్సో. వన్స్ అగైన్ యూ ప్రాక్టీస్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ హోమ్వర్క్ నోట్స్ నాన్న. అప్ టు దట్ చిల్డ్రన్ స్టే హోమ్ స్టే సేఫ్. బై నన్న.